దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 30వ అధ్యాయము
పదకొండో వచనము, పన్నెండవ వచనము, పదమూడవ వచనం. ఆ తర్వాత పదహారవ వచనం. పదకొండు నుండి పదమూడు, పిమ్మట పదహారవ వచనం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 11-13, తర్వాత 16. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలును లెక్కింపవలను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును నిచ్చుకొనవలను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇవ్వవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 16వ వచనం. నీవు ఇశ్రాయేలుల యుద్ధ నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండిని తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తం దాని నియమింపవలను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా నుండును. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన వాక్య ధ్యానాంశం అంటే టైటిల్, సందేశము, మనకు దేవుడిచ్చిన సందేశము, సమర్పణ కలిగిన వారి సంఖ్యలో ఉన్నావా, సనుగుచున్న వారి సంఖ్యలో ఉన్నావా అన్న మాట మీద మనం ధ్యానం చేయబోతున్నాం. మరొకసారి ఆ మాట వినాలి, సమర్పణ కలిగిన వారి సంఖ్యలో ఉన్నావా లేక సనుగుచున్న వారి సంఖ్యలో ఉన్నావా అన్న శ్రేష్టమైన మాట మీద మనము ధ్యానం చేయబోతున్నాం. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవులుగా జీవిస్తున్న క్రైస్తవ జీవితంలో రెండు భాగాలు క్రైస్తవులు కనబడతారు. నిజ క్రైస్తవులు కనబడతారు, నామకార్థ క్రైస్తవులు కనబడతారు. సమర్పణ కలిగిన క్రైస్తవులు కనబడతారు, సనిగే క్రైస్తవులు కనబడతారు. విధేయత కలిగిన క్రైస్తవులు కనబడతారు, అవిధేయత కలిగిన క్రైస్తవులు కనపడతారు. ఇలాగ చూపుకుంటూ వెళ్తే క్రైస్తవులలో రెండు భాగాలు కలిగిన క్రైస్తవులు ఉన్నారు, ఉన్నారు, ఉన్నారు. అందులో సందేహము లేదు. నిజ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, సమర్పణ కలిగిన క్రైస్తవులు, సనిగే క్రైస్తవులు, విధేయత కలిగిన క్రైస్తవులు, అవిధేయత కలిగిన క్రైస్తవులు ఇలాగ ఉన్నారు. బుద్ధిగల కన్యకలు, నెక్స్ట్ బుద్ధి లేని కన్యకలు, గొర్రెలు మరియు మేకలు ఇలాగున మనకు కనబడుతున్నారు. మనం ఈరోజు దేవుడు తన వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ మనము ఏ క్రైస్తవ జీవితంలో ఉన్నాము అన్నది వాక్యం ద్వారా మనకు తెలిసిపోతుంది. కొన్ని విధాలుగా మనలో బలహీనతలు ఉంటే మించిపోయింది ఏమీ లేదు, అక్కడి నుండి ఇక్కడికి దాటుకోవడమే. నామకార్థ క్రైస్తవ జీవితంలో నుండి నిజ క్రైస్తవ జీవితంలోనికి దాటుకోవడం, అవిధేయత కలిగిన క్రైస్తవ జీవితంలో నుండి విధేయత కలిగిన క్రైస్తవ జీవితంలోనికి దాటుకోవడం లేక చేరుకోవడం, ఇకపోతే సన్నిగే క్రైస్తవ జీవితంలో నుండి సమర్పణ కలిగిన క్రైస్తవ జీవితంలోనికి దాటుకోవడం లేక చేరుకోవడం. అంతే, అక్కడ మీరు ఏది ఇంకా ఆలోచన చేయొద్దు. రెండు విషయాలు దేవుడు మనకి ఎందుకు వినిపిస్తాడు అంటే, మనం ఎక్కడున్నాము అన్నది ఆయన ప్రశ్న. ఆదాముకు దేవుని ప్రశ్న ఏమిటండి? దేవుడు అడిగిన ప్రశ్న ఏంటి ఆదామును? ఏం చేస్తున్నావు అన్నాడా, ఎక్కడున్నావు అన్నాడా? మీ అందరికీ తెలిసిన మాట ఇది. ఏమన్నాడు, ఏం చేస్తున్నావు అన్నాడా? నవ్వును అనలేదు. ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా నీ స్వరము నేను విన్నప్పుడు తోటలో
భయపడి దిగంబరుని తెలుసుకొని భయపడి నేను దాక్కున్నాను ప్రభా అన్నాడు. తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ దిగంబరత్వంలో నుండి రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, మరి ఆశీర్వాద వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు ధరింపజేసే దేవుని దగ్గరికి రావాలని దేవుని పిలుపు అన్నాడు. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తన బిడ్డలకి శ్రేష్టమైన వాటినే నేర్పించాలని ఆశపడతారు. ప్రతి తండ్రి ప్రతి తల్లి తన బిడ్డలకి శ్రేష్టమైన వాటిని నేర్పించాలని చాలా ఆశిస్తారు. అందుకే యేసుప్రభు అంటాడు కదా, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవ్వులని ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి ఎంతో శ్రేష్టమైన వాడు, కాబట్టి ఆయన మీకు ఎంతో శ్రేష్టమైనవే ఇస్తాడు అని చెప్తాడు. దేవుని పిల్లలారా, ఇస్రాయేలు ప్రజలను మొట్టమొదట లెక్కించాలి, లెక్కల్లోకి రావాలి, ఒక పద్ధతిలోకి రావాలి, ఒక సంఖ్యలోకి రావాలి. అది ఎవరి లెక్కల్లోకి రావాలి? దేవుని లెక్కల్లోకి రావాలి. అదే చెప్తున్నాడు ఆయన, ఇస్రాయేలు ప్రజలను నీవు లెక్కించాలి, లెక్కింపబడిన ప్రతివాడు సమర్పణ కలిగి ఉండాలి, సమర్పణ కలిగిన ప్రతివాని మీదికి ఏ తెగులును పుట్టదు. అంతేకాదు ఆ లెక్కింపబడిన వారి యొక్క జీవితం ప్రతిష్టార్పణగా ఉండాలి, ప్రతిష్టార్పణగా ఉండాలి, లెక్కింపబడిన సంఖ్యలోకి రావాలి. వారు సమర్పించే సమర్పణ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఎల్లప్పుడూ ఉంటుందని వారికి తెలియజేయి అని ప్రభు చెప్పాడు. దేవుని పిల్లలారా, మనం ఒక సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకుందాం. ఆయన తన ప్రజలను లెక్కించమని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రపంచ జనాభా లెక్కల్లో ఇంచుమించు కొంచెం అటు ఇటు 800 కోట్ల లోపల ప్రజలు ఉన్నారని ప్రపంచ జనాభా లెక్కల్లో ఉంది. ఓట్ల లెక్కలు వచ్చినప్పుడు ఓట్ల లెక్కల్లో చేరుస్తుంటారు, ఇంకా రకరకాలుగా జనాభా లెక్కలు చూస్తూ ఉంటారు. ఇవి ప్రభుత్వ అధికారులు చేసేటువంటి పనులు. ఎందుకంటే భారతదేశము ఎన్ని కోట్ల జనం ఉంది, భారతీయులు ఎంతమంది ఉన్నారనేది భారతదేశం లెక్కల్లో ఉండాలి. అమెరికా, అమెరికా జనం ఎంతమంది ఉన్నారని అమెరికా యొక్క ప్రభుత్వం లెక్కల్లో ఆ జనం ఉండాలి. ఇలాగ అన్ని దేశాల వాళ్ళు ఎవరి దేశం యొక్క జనాభా లెక్కల్లో వాళ్ళు పెట్టుకుంటారు. ఇజ్రాయెల్ దేశం ఉంది, 1 కోటి మంది ఇంకా పూర్తి కాలేదు. ఇజ్రాయెల్ యొక్క దేశ జనాభా యొక్క లెక్క 1 కోటి మంది ఇంకా పూర్తి కాలేదు. ఇట్లాగా అన్ని దేశాల లెక్కల్లో పెట్టుకున్నారు. సృష్టికర్తైన దేవుడు, రక్షణకర్తైన దేవుడు, మహనీయుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలను తన లెక్కలో చేర్చాలి అని చెబుతున్నాడు. లోకము యొక్క సంఖ్యలో కాదండి, లోక జనులు వేరు, దేవుని జనులు వేరు. మనము కలిసి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా, అంటే అందరం ఒకటేలే అన్న మాట ఎప్పుడు మాట్లాడకూడదు, తప్పు అవుతుంది, పొరపాటు అవుతుంది. అందరము ఒకటేలే అదేముంది కానీ అన్నది చెప్పకూడదు. బట్టలు బట్టలే, ఉదికిన బట్టలు వేరు, మాచిన బట్టలు వేరు. అది విభాగంగా చెప్పడం కాదు కానీ వివరంగా చెప్పే విషయం. దేవుని జనం, దేవుని ప్రజలు, దేవుని సొత్తు, దేవుని సాంపాద్యం, దేవుని సర్వజనాంగం, దేవుని సంఘం, దేవుని సార్వత్రిక సంఘం, ఇలాగ పదాలు బైబిల్లో చాలా ఉన్నాయి. దేవుడు తన దాసుడైన మోషేతో స్పష్టంగా చెప్తున్నాడు, ఇజ్రాయేలు ప్రజలను లెక్కించాలి. ఆ పై మాటలు మీరు చూస్తే లెక్కలో చేర్చబడిన ప్రతివాడు ఉందా ఆ మాట మీ బైబిల్లో? లెక్కలో చేర్చబడిన ప్రతివాడు.
చూడండి, నేను మీతో మాట్లాడుతున్నమాట. నీవు ఇజ్రాయేలును లెక్కింపవలను, వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రమ దయమును నిచ్చుకొనేవలను. అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. ఇప్పుడు 13వ వచనంలో అంటాడు, వారు ఇవ్వవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడు. లెక్కలేకి తీసుకునబడిన చేరిన ప్రతివాడు, క్రైస్తవ జీవితంలోనికి చేరిన ప్రతివాడు, యేసు రక్తములో కడగబడి యేసు ప్రభు బిడ్డగా ఆ రాజవంశములో చేరిన ప్రతివాడు. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఉత్తముడు పురుషోత్తముడు, శ్రేష్ఠుడు అభిషిక్తుడు, మహోన్నతుడు మహోపకారి, కరుణామయుడు దయామయుడు కృపామయుడు, శ్రీమంతుడు సర్వాధికారి, ఎన్నో పేర్లున్నాయి ఆయనకి. ఆయన వంశావళిలో మనల్ని చేర్చుకోవడానికి, ఆయన లెక్కల్లోకి మనల్ని చేర్చుకోవడానికి, ఆయన కృపలోనికి మనల్ని చేర్చుకోవడానికి తన దాసుడైన మోషేకి ఈ సత్యాన్ని చెప్పాడు. ఆయన రాజవంశములో మనము చేరుకోవాలి, ఆయన జాతి ప్రజలుగా మనం ఉండాలి. మనం పుట్టింది లోకంలోనే కావచ్చు, ఉదాహరణకి నేను పుట్టింది మానవ లోకంలోనే కావచ్చు, నేను జన్మించింది అందనం అన్న వంశంలో కావచ్చు. ఇజ్రాయేళ్ళు 12 గోత్రాలు కదా, ఈ 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రానికి మళ్ళీ గోత్రకర్తలు పుట్టుకుంటూ వచ్చారు. మనిషి గోత్రములోనే మాకీరు గిలాదు ఇలాంటి వాళ్ళందరూ చాలా విభాగాలు అయిపోయారు. అలాగుననే విభాగాలైపోయినటువంటి ఈ జాతిలో నుండి అంధనం అన్నటువంటి ఒక వంశములో దేవుడు నాకు కృప వలన జన్మనిచ్చాడు. నేను పుట్టడము విగ్రహారాధనలో పుట్టాను, పెరగడం విగ్రహారాధనలో పెరిగాను. అయితే దేవుడు నన్ను పట్టుకొని రక్షించి తన యొక్క రాజవంశంలోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నా వంశావళి అందన వంశావళి కాదు, యేసు క్రీస్తు వంశావళిలో ప్రభు నన్ను చేర్చాడు. అకార్డింగ్ టు బైబిల్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్తలో మనం ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరి వంశావళి ఇది? యేసుక్రీస్తు వంశావళి. మీరు ఆదికాండం 5వ అధ్యాయం చదివితే, తర్వాత 5వ అధ్యాయం చదివితే ఆదాము వంశావళి ఉంటుంది. అక్కడ ఆదాము వంశావళి ఉంటుంది. ఆ తర్వాత మరలా మీరు 10వ అధ్యాయంలోకి వస్తే ఆదికాండంలో అక్కడ నోవాహు వంశావళి ఉంటుంది. ఆ తర్వాత కిందికి వస్తే షేము వంశావళి, హాము వంశావళి, యాపేతు వంశావళి, ఇలాగ వంశావళులన్నీ మారుతూ వస్తాయి. క్రొత్త నిబంధన ప్రారంభంలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే క్రొత్త నిబంధన ప్రారంభంలో యేసు క్రీస్తు వంశావళి. ఇక్కడ మీరు గమనించాలి, అబ్రహాం వంశావళి పేరు పెట్టలేదు, దావీదు వంశావళి పేరు పెట్టలేదు. యేసు ప్రభు జన్మించినటువంటి యూదా గోత్రం ఉందే, యూదా గోత్రపు వంశావళి పెట్టలేదు. ఇక్కడ క్రీస్తు వంశావళి అని తీసుకున్నాడు. 2వ వచనం, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరేసును జెరహును కనెను, పెరేసు యెస్రోనును కనెను, యెస్రోను ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సును కనెను, నయస్సును సెల్మానును కనెను, సెల్మాను రహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయాను కనెను, యెషయ రాజైన దావీదును. ఈ వంశావళిలో మీకు ఒక స్త్రీ కనపడతా ఉంది, రాహాబు. రాహాబు ఎవరు చెప్పండి? ఆమె వృత్తి ఏంటి చెప్పండి? వేశ్య. రాహాబు వేశ్య.
తన జీవనము కొరకు తన బ్రతుకు తెరువు కొరకు వేశ్యావృత్తి చేత పట్టుకుంది. ఒక పురుషుడు కాదు ఆమెకు భర్త. ఆమె శరీరాన్ని అమ్మి వేసుకుని బ్రతుకు తెరువు కొనసాగిస్తుంది. చాలా చెడిపోయింది. వ్యభిచారం కూడా కాదు, వేశ్యత్వం. వేశల సంఖ్యలో ఉంది ఈమె, వేశల పట్టికలో ఉంది ఈమె, వేశల వంశములో ఉంది ఈమె. ఇలాంటి స్త్రీని, ఇలాంటి చెడిపోయినటువంటి స్త్రీని, ఇలాంటి వేశైన స్త్రీని మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవదూతల చేత కొనియాడబడుచు ఆరాధించబడుతున్న ఆ దేవుడు యేసుక్రీస్తు వంశవాళిలో చేర్చాడు రహాబును. ఏ వంశముల నుండి ఏ వంశవాళికి తీసుకొచ్చాడు? వేశ్యల వంశములో నుండి, వేశ్యల యొక్క సంఖ్యలో నుండి. ప్రపంచమంతా ఆమెకు ముద్ర వేసింది వేశ్యే. వేశ్యల సంఖ్యలో ఈమె ఉంది, వేశ్యల వంశవళిలో ఉంది. అలాంటి స్త్రీని మత్స, డాగు, ముడతలేని పవిత్రమూర్తి అయిన సూర్య చంద్రుల్లోనైనా మత్స కనుక్కోవచ్చు, కానీ మత్సలేని మహారాజైన యేసు క్రీస్తు కరుణామయుడైన దయామయుడైన పరిశుద్ధుడైన పవిత్రుడైన ఏ కళంకము లేని నిష్కళంకుడైన యేసుక్రీస్తు వంశవళిలో ఆమె చేరలేదు, ప్రభువు చేర్చుకున్నాడు. ఆమె ఆశించింది, అయ్యా అయ్యా నేను మీకు ఉపకారం చేసి తిని. ఆ వేగు చూడ్డానికి వచ్చిన వారితో, తన ఇంటికి వచ్చిన వారితో అన్నారు, అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి మీద దేవుడే, ఎట్టి మనుషులకైనా ధైర్యం సరిపోదయ్యా మీ దగ్గర. కనుక అయ్యా మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోనండి. వీరితో కలిసి నేను చచ్చిపోకుండా, నా కుటుంబం వీరితో కలిసి నాశనం కాకుండా, నేను నా కుటుంబము నాశనమైపోతున్న సంఖ్యలో నాశనమైపోకుండా, అయ్యా నా ఇంటికి రక్షణ కావాలి, అయ్యలారా నా ఇంటికి రక్షణ కావాలి. బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తన గ్రంథంలో, రక్షణ కోరుకొని వారికి యెహోవా రక్షణ దయచేస్తాడు. రక్షణ కోరుకొని వారికి యెహోవా రక్షణ దయచేస్తాడు. దొంగలు కానివ్వండి, మోసగాళ్ళు కానివ్వండి, పచ్చి త్రాగుడుబోతులు కానివ్వండి, తెలిసి తెలియక జీవించిన విగ్రహారాధికులు కానివ్వండి, ఎంత చెడిపోయిన క్రూరులు కానివ్వండి, జైల్లో మరగిపోతున్న, చాలా కాలం నుండి మరగిపోతున్న ఖైదీలు కానివ్వండి, ఎట్టి దౌర్భాగ్యులైనా యేసయ్యా నాకు రక్షణ కావాలని అడిగితే రక్షణ ఇచ్చి విమోచించి ఆ బంధకాల నుండి విడిపించి రక్షకుడైన యేసు ప్రభు వంశవాళిలో వాళ్ళని చేర్చేసుకుంటాడు. మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్య కార్యములు చేయువాడా, దయాళుడా, కనికర స్వరూపుడా, మీకు స్తోత్రాలు. మాకు వినిపించిన వాక్యాన్ని బట్టి నీకు స్తుతిస్తున్నా, కొనియాడుచున్నా ప్రభు. మేము బాగుపడడానికి, మేము మనసు మార్చుకోవడానికి, మేము పరిశుద్ధంగా బ్రతకడానికి, మేము కీడు నుండి తప్పించబడ్డానికి, దుర్గతి నుండి నాశనం నుండి తప్పించబడ్డానికి, ఆశీర్వాదాల్లో, ఆరోగ్యములో, దీర్ఘాయుషులో, పరిశుద్ధతలో, నీతిలో, నిర్మలతలో బ్రతకడానికి మీరు మాకు సమయము దయచేయుచున్నందుకు స్తోత్రాలు. ఈ లోకాన్ని కనికరించు, కుటుంబాలను కనికరించు, ఇక్కడ నిలిచిన ప్రతి తల్లిని, ప్రతి కుటుంబాన్ని కనికరించు, ప్రతి యవన బిడ్డను కనికరించి మేలైన మార్గములో, ప్రార్థన జీవితంలో, ఆశీర్వాదాల్లో నడిపించుమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.
నిజమైన రక్షకుడా అద్వితీయుడా ఆది సంభూతుడా మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు ఏసుకృపా మినిస్ట్రీస్ దేవనగర్ నంజాల ఆంధ్రప్రదేశ్ ఇండియా 518501 మా ఫోన్ నంబర్స్ 9866 9891 53